సాటి మనిషి కష్టాల్లో ఉంటే సాయం చేసేందుకు ఎవరో ఒకరు ఉంటారు. బాధను బయటకు చెప్పుకోలేని మూగజీవాలు కళ్ల ఎదురుగా ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వాళ్లు పెద్దగా ఉండరు. రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మాత్రం కష్టాల్లో ఉన్న విషజంతువులైనా రక్షించేందుకు వెనకాడాడు. జనారణ్యంలో నుంచి రక్షించి వాటికి స్వేచ్ఛ కల్పిస్తాడు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన పవన్ కుమార్ జంతు ప్రేమికుడు. అలా అని మూగజీవాలను కొని పట్టి పంజరాల్లో బంధించడం ద్వారా ఆ ప్రేమను చూపే వ్యక్తి కాదు. విద్యుత్ తీగల్లో చిక్కుకుని రోడ్డు మీద ప్రమాదాలకు గురై తల్లిని కోల్పోయి కష్టాల్లో ఉన్న జంతువుల మీద ప్రేమను చూపిస్తాడు. విషాన్ని చిమ్మే తాచుపాములను కొట్టి చంపడము పవన్ కు ఇష్టముండదు. అందుకే జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని అడవుల్లో విడిచిపెడతాడు. ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న పవన్ ఇటీవల ఓ ఇంట్లో ఏసీకి మరమ్మతులు చేయడానికి వెళ్లాడు. అవుట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఫ్యాన్ తగిలి తల్లి ఉడత చనిపోయి ఉంది. కళ్లు తెరవని నాలుగు పిల్లలు నిస్సహాయంగా అరిచేసరికి వాటిని రోడ్డుపై పడేయకుండా ఇంటికి తెచ్చి పాలు పెట్టి పెంచాడు. ఇప్పుడు ఆ నాలుగు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి. అవి పెద్దవి కాగానే స్వేచ్ఛగా వదిలేస్తా అని చెబుతున్నాడు పవన్. నుంచి జంతువులు అంటే చాలా ఇష్టం. ఏసీ వర్క్ చేస్తున్నప్పుడు లోన్ చూస్తే తల్లి చచ్చిపోతుంది, పిల్లలు అరుస్తున్నాయి. జాగ్రత్తగా చూసి కొంచెం పెద్ద అయిన తర్వాత బయట వదిలేసాను ఫ్రీడమ్ గా. పాములు ఎక్కడైనా చంపేసినా నాకు నచ్చదు, అందుకే అట్లా పట్టుకొని బయట వదిలేస్తుంటాను. కొంచెం ఇప్పుడు ఏంటంటే నాకు ఏంటంటే బతకాలి. అదంటే అది చేసిన తర్వాత చాలా ఆనందం. మనిషి చేసిందే నాకు తెలియదు, కానీ ఇట్లా చేస్తాం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. తనకొచ్చి కొద్ది సంపాదనలోనే ఇంట్లో జంతు సంరక్షణ పనులు చేస్తుంటాడు. డబ్బులు వృధా చేస్తున్నావంటూ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ కోపడలేదు. పవన్ లేని సమయంలో కుటుంబ సభ్యులే వాటి బాగోగులు చూస్తున్నారు. జంతువులు కూడా మా ఇంట్లో పిల్లల్లాగా చక్కగా చూసి కాపాడి చూస్తా ఉంది. మా అబ్బాయి చేసే పని మాకు కూడా ఆనందంగా ఉందండి. ఆ అబ్బాయి లేనప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్తే బయటికి మేము చూస్తామండి. ఫాలో అయి పట్టి జాగ్రత్తగా చూసి చూస్తామండి. చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్ ఇలాంటివి చేసి చాలా ఇంట్రెస్ట్ గా చేయడం చూడడం మేము కూడా పవన్ కలడం జరుగుతుంది. ఒక ఏదైనా జీవి ఉంటే దాన్ని ఆపదల నుంచి రక్షించడం, తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట వదిలేయడం జరుగుతుంది. అలాగని మా వాడు చేసిన ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి పనిలో కూడా మమ్మల్ని తోడు తీసుకుంటాడని. అలా తను చేసే పనిలో మాకు చాలా ఇంట్రెస్ట్ కలిగి మేము చేస్తామండి. ఇవంటే ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తామండి. ఇలాంటివి కష్టమైనా ఇంకా ఇష్టంగా చేస్తాం కాబట్టి ఫైనాన్స్లో అవుతుందండి దీనికి. ఇంకా ఇంట్లో బడ్జెట్ లాగా ఫీల్ అవుతాం. వీటిని కూడా ఏమైనా అయిపోతే ఇంకా మా ఇంట్లో కొంచెం ఆ రోజంతా కొంచెం ఇదిగా ఉంటుంది. ఏమైనా అయితే ఒకవేళ చాలా బాధగా నేను ఒక్కడే కాదు వైద్యం కూడా చేయించుంటాను. ఒక్క సందీప్ అని, ఆదిత్య, టింకు అని ఇలా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా నా కోసం వచ్చి పాపం హెల్ప్ చేస్తుంటారు. ధవళేశ్వరం వెళ్లి జంతు ప్రేమికుడు పవన్ ఎక్కడా అంటే ఎవరూ గుర్తుపట్టలేరు. మారి అంటే మాత్రం చటుక్కున చిరునామా చెప్పేస్తారు. పావురాలు, ఇతర పక్షులు పెంచడంతో ధనుష్ పాత్ర మారి పేరుతోనే స్థానికులు పిలుస్తారు.